104 సంవత్సరాలు జీవించడం గొప్ప విషయమే. అయితే చివరి వరకు ఆ జీవితాన్ని సాఫల్యం చేసుకున్నవారు అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో దాది జానకి ఒకరు. బ్రహ్మకుమారి సంస్థలకు అధిపతిగా, అరుదైన ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచం మొత్తం గౌరవించిన వ్యక్తి ఆమె. ఈరోజు ఈ వీడియోలో మనం ఆమె ఆధ్యాత్మిక యాత్ర గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అవిభక్త భారతదేశంలోని సింధు ప్రాంతంలో, అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. జనవరి 1న 1916లో దాది జానకి జన్మించారు. వారిది ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న కుటుంబం. ఆమె తండ్రి శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తూ ఉండేవారు. ఆయనతో పాటు గుర్రం మీద బగ్గీలో జానకి కూడా వెళ్తూ ఉండేవారు. వయోధికులు, అనారోగ్యంతో ఉన్నవారితో మాట్లాడుతూ ధైర్యం నింపేవారు. సింధు ప్రాంతంలోని నేటి హైదరాబాద్లో 1936లో దాదా లేఖరాజ్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో ఆయన ప్రజాహిత బ్రహ్మగా పేరు పొందారు. ఆధ్యాత్మిక పురోగతిని కోరుకున్న జానకి 1937లో ఆ విశ్వవిద్యాలయంలో చేరారు. బ్రహ్మకుమారీస్గా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ ప్రారంభం నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ప్రపంచంలో మహిళలే నడిపే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థగా రూపుదిద్దుకుంది. సుమారు 83 ఏళ్ళు ఆ సంస్థే తన లోకంగా గడిపిన దాది జానకి కూడా ఈ క్రమంలో తనదైన ఘనమైన పాత్ర పోషించారు. దేశ విభజన తరువాత రాజస్థాన్లోని మౌంట్ ఆబును బ్రహ్మకుమారి ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. ఆ తరువాత అంతర్జాతీయంగా తమ సందేశాన్ని ప్రచారం చేయాలనే ఆలోచన చేసినప్పుడు ఆ బాధ్యతలను దాది జానకి స్వీకరించారు. 1974లో లండన్ వెళ్ళి బోధనలు ప్రారంభించారు. ఇంతకీ ఆమె చిన్నప్పుడు బడిలో చదువుకున్నది 3 ఏళ్ళే. ఇంగ్లీష్ అసలే రాదు. అయినా బ్రహ్మకుమారీల వాణిని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ఆమె లండన్లో అడుగుపెట్టారు. ఆంగ్ల అనువాదకుల సాయంతో ప్రచారం సాగించారు. ఆమె సారథ్యంలో బ్రహ్మకుమారి సంస్థ ప్రపంచమంతటా విస్తరించింది. బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. 110కి పైగా దేశాల్లో 8,500 శాఖలు నడుస్తున్నాయి. 10 లక్షల మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. 2007లో దాది ప్రకాశమణి భౌతిక లోకాన్ని విడిచిపెట్టడంతో బ్రహ్మకుమారీస్ పూర్తి బాధ్యతలను దాది జానకి స్వీకరించారు. అప్పటికి ఆమె వయసు 91 సంవత్సరాలు. ఆ తర్వాత 13 ఏళ్ల పాటు సంస్థ నిర్వహణలో దాది జానకి పాలు పంచుకున్న తీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. 100 ఏళ్ళు దాటినా దాటిగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఆమె చురుగ్గా ఉండేవారు. సందేహాలకు సమాధానాలు కూడా సహాయకుల ద్వారా అందించేవారు. స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకున్నారు. ఆధ్యాత్మిక పయనములో నేను ప్రశాంతమైన ఆత్మను, నేను దేవుడికి చెందిన వ్యక్తిని, కాబట్టి దివ్యమైన పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవాలి, ఆత్మ చైతన్యాన్ని పెంచుకునే తరుణం ఇదే, కాబట్టి ఈ సమయంలో దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి అని తెలుసుకున్నారు. ఆ ఎరుకనే ప్రజలకు తెలియజెప్పడానికి ప్రశ్నల రూపంలో వేసేవారు. సమాధానాలు తానే చెప్పేవారు. సమావేశాలలో మాట్లాడేటప్పుడు దాది జానకి తరచూ 3 ప్రశ్నలు వేసేవారు. నేను ఎవరిని, నేను ఎవరికి చెందిన వ్యక్తిని,
ఈ సమయంలో నేను చేయాల్సిందేమిటి? ఈ మూడు ప్రశ్నలే దాదీ జానకి నిండి నూరేళ్ళు పైచిలుక జీవితంలో ఎక్కువ భాగాన్ని నడిపించినట్లు కనిపిస్తుంది. 27వ తేదీ మార్చి 2020 ఆమె భౌతిక దేహాన్ని విడిచి ఆ పరమాత్మ చైతన్యాన్ని అందుకున్నారు. ఇలా ఆమె బ్రహ్మకుమారి సంస్థలకు అధిపతిగా, ఒక అరుదైన ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధించిన ఒక మహిళగా, ఒక సంకల్పంతో బ్రహ్మకుమారుల వాణిని స్వయాప్తంగా ప్రచారం చేసింది. అందుకే ఆమెది ఆత్మచైతన్య పయనం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం భగవంతుని ప్రార్థిద్దాం.